నర్స్ అండి. నా పేరు డాక్టర్ శరత్. ఈరోజు వాసవ్య క్లినిక్లో ఈరోజు జరిగిన టాపిక్ ఎసెన్షియల్ న్యూ బార్న్ కేర్ 903 ఎపిసోడ్ అండి. దీంట్లో బేబీ పుట్టిన బేబీస్కి ఎలా జాగ్రత్తలు తీసుకోవాలనే టాపిక్ మీద ఈరోజు డిస్కషన్ జరిగింది. బేబీ పుట్టిన వెంటనే బేబీని జాగ్రత్తగా కప్పడం, బేబీని క్లీన్గా ఉంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మొదటి రోజే స్నానం చేయించకూడదు బేబీకి. బేబీ పుట్టిన వెంటనే మొదటి గంటలో పాలు ఇవ్వగలగాలి. తల్లికి బ్రెస్ట్ ఫీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. రొమ్మ నుంచి పాలు ఇవ్వడం అనేది కొంచెం ఇనీషియల్గా మొదటిసారి డెలివరీలో చాలా కష్టం. అందుకని పక్కన లాక్టేషన్ నర్స్ కానీ నర్సులు ఎవరన్నా ఉంటే వాళ్ళ హెల్ప్ తీసుకుని మెల్లగా పాలు ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. పాలు కనుక బాగా తాగుతుంటే బరువు మెల్లగా పెరుగుతూ ఉంటారు. మొదటి వారం రోజుల్లో బరువు తగ్గి అక్కడి నుంచి బరువు పెరుగుతారు. దాని గురించి కూడా కంగారు పడాల్సిందేం లేదు. మోషన్ కూడా రోజుకి 14 సార్లు తల్లిపాలు తాగే బిడ్డకి కూడా నార్మల్. లేదా 3 రోజులకు ఒకసారి మోషన్ వెళ్ళినా సరే కంగారు పడాల్సింది లేదు. మొదటి 3 రోజుల్లో పాలు బాగా తక్కువ వస్తాయి. దాని తర్వాత నుంచి ఆహారం తినే కొద్దీ పోషకాహారం తినాలి. పస్తులు ఉండాల్సిన అవసరం ఏం లేదు. అలా తినే కొద్దీ పాలు అది కూడా పెరిగే అవకాశం ఉంటుంది. బిడ్డ పాలు తాగుతుంది, బిడ్డ పెరుగుతుంది అనడానికి ఒకే ఒక నిర్ధారణ మనకి బరువు. ఆ బరువు మనం ప్రతిసారి విజిట్కి వచ్చినప్పుడు చూసుకోవాలి. డిశ్చార్జ్ అయినప్పటి నుంచి 3వ రోజు, 7వ రోజు, 14వ రోజు, 28వ రోజు మొదటి నెలలో కంపల్సరీగా ఫాలోఅప్ చెకప్ కోసం రావాలి. దీంతోపాటు బేబీకి పుట్టిన వెంటనే ఇమ్యునైజేషన్ ఉంటుంది. 3 వ్యాక్సిన్స్ వేస్తారు. ఈ 3 మీ డాక్టర్ని అడిగితే ఏ వ్యాక్సిన్స్ అని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు. బేబీకి వ్యాక్సినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా బెచ్చగా ఉంచుకోవడం, ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్, అంటే వేరేది ఏమి ఇవ్వాల్సిన పని లేదు. ఖర్జూరం నీళ్ళు కానీ లేకపోతే ఇంకోటో సమ్మర్లో కూడా ఎక్స్ట్రాగా ఇవ్వాల్సిన పని ఏం లేదు. తల్లిపాలు ఒకటి సరిపోతుంది. తల్లి కనుక 2.5 నుంచి 3 లీటర్ల నీళ్ళు తాగితే ఆ నీళ్ళు బిడ్డకి ఆటోమేటిక్గా మొదటి 4 మిల్క్ అనేది ఉంటుంది. అంటే మొదటి భాగం పాలలో వచ్చే మొదటి భాగంతో దాహం తీరుతుంది. సో దానికోసం సపరేట్గా ఏమి ఇవ్వక్కర్లేదు.